హంగు, ఆర్భాటం, అవినీతి, అరాచకం తప్పితే వైసీపీ ప్రభుత్వంలో జరిగింది శూన్యం. మంత్రులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో సైతం మౌలిక సదుపాయాలు లేక జనం నానాతంటాలు పడ్డారు. రోడ్లు లేక నడుములు విరిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క రహదారి లేక జనం గగ్గోలు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గోతుల రోడ్లు బాగుపడతాయని జనం ఎదురుచూస్తున్నారు. ముందస్తుగా తామే తొలిదశ రిపేర్లు కూడా చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితిని పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణమని పాడుకోవాల్సి వస్తుంది. అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్ని విధాలుగా నిరసనలు, ఆందోళనలు చేపట్టినా ఫలితం కనిపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వందల రోడ్లు చండాలమైన పరిస్థితుల్లో ఉన్నాయి. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని రోడ్లు గోతులమయంగా మారిపోయాయి. మాజీ మంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అయినప్పటికీ ఆమె హయాంలో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ మీడియా ముందుకు రావడానికి ఈరోజు ఒక బలమైన కారణం ఉందండి. మాకు ప్రతిపాడు నుంచి గొట్టిపాడుకు రావడానికి రోడ్డు అనేది చాలా చండాలంగా ఉందండి. అయితే దీన్ని కనీసం గ్రావెల్ దోలిచ్చైనా బాగు చేయించమని గడిచిన 5 ఏళ్ల నుంచి మేము చాలా పోరాడుతున్నాము. అయితే మా నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి జగన్ గారి గవర్నమెంట్లో హోమ్ మినిస్ట్రీ తీసుకున్న మేకతోటి సుచరిత గారు 5 ఏళ్ళలో 2.5 ఏళ్ళు మినిస్టర్గా చేసి కనీసం మాకు ఈ రోడ్డుకి గ్రావెల్ కూడా వేయించలేని స్థితిలో ఆవిడ హోమ్ మినిస్టర్గా చేసి దిగిపోయారండి. మేము దానికి చాలా బాధపడ్డాము. ఒక హోమ్ మినిస్టరు తనకు సంబంధించిన సొంత నియోజకవర్గంలో, అందులోనూ పెదగొట్టిపాడు మేజర్ పంచాయతీకి ప్రతిపాడు నుంచి గొట్టిపాడుకు రావడానికి ఒక రోడ్డుని గ్రావెల్ కూడా దోలించలేని స్థితిలో ఒక హోమ్ మినిస్టర్ గారు ఉన్నారండి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిపాడు నుండి గొట్టిపాడు మీదుగా వెళ్లే ప్రధాన రహదారి పెద్ద గుంతలతో వాహనాలు ప్రయాణించడానికి వీలు కాని పరిస్థితి ఏర్పడింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రహదారికి టెండర్లు పిలిచి అట్టహాసంగా వైసీపీ నేతలు ఆయా పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఇక తమ గ్రామానికి మంచి రోడ్డు ఉంటుందని సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం పగటి కలగానే మిగిలిపోయింది. వైసీపీ ప్రభుత్వం రోడ్డుకు శంకుస్థాపన అయితే చేసింది, కానీ బిల్లులు కూడా ఇవ్వని కారణంగా సదరు కాంట్రాక్టర్ మధ్యలోనే పనులను ఆపేశాడు. అంతలో ఎన్నికలు రావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ప్రకటన తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీంతో తాత్కాలికంగానైనా రోడ్డును బాగు చేయాలని గొట్టిపాడు గ్రామ పెద్దలు తీర్మానించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రోడ్డును చదును చేసే కార్యక్రమానికి గ్రామ పెద్దలు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలంతా చందాలు వేసుకుని ప్రొక్లైనర్ల ద్వారా మరమ్మతులు చేపట్టారు. చంద్రబాబు ఏ పిలుపు ఇస్తే, బాబు గారు ఏ పిలుపిస్తే ఆ పిలుపుకి మేము సిద్ధంగా ఉండం. అభివృద్ధి బాటలో సొంతంగా అయినా ఇంకో రకంగా అయినా డోనర్స్ తోటైనా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. బాబు గారు మేరకు ఏ పనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. బాబు గారు మాకు 5 ఏళ్ళు మంచి పరిపాలన ఇస్తాడు గ్యారంటీగా మాకు చెప్పిన పనులన్నీ చేస్తాడు. ఇప్పటికే 2-3 హామీలు అన్నీ 2-3 హామీలు అమ్మటమ్మటే 7,000 రూపాయలు పెన్షన్ కానీ, 4,000 మళ్ళీ 4 ఏళ్ళు కానీ, ఉద్యోగస్తులకి 1 తారీఖు శాలరీ చేయటం కానీ బాగుంది. ఈ 5 సంవత్సరాలు ఇట్నే గడిచిపోయింది. కూటమి ప్రభుత్వం ఏ ఇబ్బంది లేదు. ప్రతి ఎమ్మెల్యే ఎంపీ అందరికీ ఫోన్లో కూడా అందుబాటులో ఉంటున్నారు. ఈ పనులన్నీ బాగా జరిపోతాయి. అందుకని మేము ఈ రోడ్డు మేము గ్రామస్తులు అందరం తీసుకొని బాగు చేసుకోవటం శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన రోడ్డు మరమ్మత్తు పనులను ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.